దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరులారా, సహోదరులారా, బాగున్నారా? మీరందరూ బాగున్నారని, బాగుండాలని మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా మా గురించి చేస్తున్న ప్రార్థనలను బట్టి మీకు చాలా హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి మరి ఈరోజు ఆఖరి భాగం బేత్ అనేటువంటి అక్షరంలో ఉన్నటువంటి మూడవ భాగాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. పవిత్రత అనేటువంటి అంశాన్ని మరి మూలవాక్యంగా సామెతల గ్రంథం 31వ అధ్యాయం ప్రిల్లరా 11వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం మనం 11వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆమె పినిమిటి ఆమె యందు నమ్మిక ఇంచును అతని లాభప్రాప్తికి వెలిది కలగదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని పరలోకమందు భూలోకమందు కోట్లాది దేవదూతలతో నిత్యము గాన ప్రతిగానాలతో స్తుతింపబడుచున్న మా ప్రియ పరమందున్న పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. మీ నామ మహిమార్థమే ప్రభువా, ఈ దినమందు ఉదయకాల సమయాన నీ పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించేటువంటి భాగ్యాన్ని నాకు నీ ప్రియ బిడ్డలందరికీ ఇచ్చినందుకు స్తోత్రాలు. చదువుబడిన ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. మీరు మహిమను పొందండి, అర్థం చేసుకుని వాక్యానుసారంగా జీవించే బుద్ధి జ్ఞానమును నాకు మాకెల్లరికీ దయచేసి మహిమను, ఘనతను, ప్రభావమును మీరు పొందుకున్నామని మా రక్షకుడకు యేసయ్య శక్తి కలిగిన నామందు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 28వ అధ్యాయము 16-17 వచనాలను చదువుదాం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేను అనుకుని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరము కానీ వేరొకటి కాదు, పరలోపుకు గవిని ఇదే అనుకొనెను. అలాగే 18వ వచనాన్ని కూడా నేను చదువుకు ఇష్టపడుతున్నాను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తను తలగడగా చేసుకున్న రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని మీద దాని కొన మీద నూనె పోసెను, మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేడు ఈరోజు మరి బేత్ అనేటువంటి ఆ అక్షరంలో ఉన్నటువంటి ఆఖరి భాగాన్ని విషయాలను మనం పవిత్రత అనేటువంటి అంశంలో మనం నేర్చుకోబోతూ ఉన్నాం. అయితే ఈ బేత్ అనే అక్షరంతో ప్రారంభమైనటువంటి బేత్ అనే మాటకి ఇల్లు అని కూడా అర్థమండి. మూడు ఇళ్లను నేను ఈరోజు మీకు పరిచయించాలని ఆశపడుతూ ఉన్నాను. వాటిలో మొదటిది మనం ఇప్పుడు చదువుకున్న ఆదికాండం 28వ అధ్యాయం 16-17 వచనాల్లో మనం చూస్తాం. ఇక్కడ యాకోబు తన తల్లిదండ్రుల దగ్గర నుండి అన్నకు భయపడి పారిపోతూ, ఏషావు యొద్దు నుండి పారిపోతున్నటువంటి యాకోబు అరణ్యంలో తన ప్రయాణమందు మార్గ మధ్యంలో ఒకచోట నిద్రపోతూ ఆ నిద్రలో ఓ కలను, ఓ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. అదేంటి ఆ దర్శనం అంటే ప్రిల్లరా, ఓ నుచ్చిన ఆకాశం మీదకి వేయబడి ఉంది. ఆ నిచ్చిన మీద పైనుండి కిందకి దేవదూతలు దిగి మరలా పైకి వెళ్తూ ఉన్నటువంటి ఒక అనుభవం అక్కడ తన కళలో చూడడం జరిగింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బేతేలు అనే ఆ మాటకు అర్థమేమంటే ఇల్లు, దేవుని ఇల్లు, దేవుని మందిరం. ఎంతమంది మన ఇల్లును లేదా మన ఇంటిని దేవుని మందిరంగా చేస్తూ ఉన్నాం? మనందరిలో కొందరికైనా దేవుని దూతలు మన ఇంటిని దర్శిస్తాయని తెలుసా? దేవుని యొక్క దూతలు మనకు పరిచర్య చేయడానికి ఉన్నారని, చేస్తున్నాయని. ఆ దేవుని దూతలు పైనుండి కిందకి, అలాగే కింద నుండి పైకి, అంటే దేవుని యొద్దు నుండి మన యొద్దకు, మన యొద్దు నుండి దేవుని యొద్దకు వెళ్తూ ఉన్నవన్న సంగతి గ్రహించిన వారిగా మనలో ఎందరం ఉన్నాం. నీవు, నేను మన దేవుడు నివాసం ఉండే స్థలంగా ఉన్నాం. మనమే ఆ దేవుని యొక్క విల్లు. మరి ఆ ఇంటి యొక్క కిటికీలు గనక తెరవబడి ఉండకపోతే, అంటే నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ హృదయం అనే ఆ ఇల్లు, నీ జీవితం గనక దేవుని యొక్క సన్నిధి వచ్చుటకు, లేదా దేవుని యొక్క ఆత్మ నీలోనికి వచ్చుటకు, లేదా దేవుడు తన వాక్యమును తన దూతల ద్వారా తన సందేశమును నీకు అందించుటకు ఆయన అందిస్తున్న ఆ సమయాన ఆ దాన్ని గ్రహించేటువంటి ఇల్లుగా,
ఆ సందేశాన్ని ఆ వాక్యాన్ని చేర్చుకుని లోబడేటువంటి గృహంగా ఇంటిగా నీ ఉన్నావా లేవా? ఈరోజు నిన్ను నీవు నన్ను నేను మనల్ని మనం ఒకసారి పరిశీలన పరీక్ష చేసుకోవాలి. ఇక యాకోబు పెడుతున్న ఆ పేరు ఏదైతే ఉందో, ఈ స్థలం ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అని తాను గ్రహించాడు. మరి నీవు గ్రహిస్తున్నావా? నీవు కట్టుకున్న ఆ జీవితం, నీ యొక్క జీవితం ఏదైతే ఉందో, నా జీవితం ఏదైతే ఉందో, ఈ లోకమందున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితం, ప్రత్యేకంగా నా ప్రియ సహోదరి నీ జీవితమును లేదా నీ ఇంటిని నీవు జ్ఞానవంతురాలిగా కట్టుకుంటున్నావా లేదా? ఒకవేళ నీవు కట్టుకుంటున్నాను అని అనుకుంటుంటే నీలో ఈ విధమైన మెలకువ, ఏ విధమైన మెలకువ అంటే, నా ఈ ఇంటిని దర్శించటానికి పరలోకము నుండి దేవదూతలు నా ఇంటిలోనికి వస్తున్నారు, నాకు పరిచర్య చేస్తున్నారు, నాకు పరిచర్య చేయుటకు దేవదూతలకు దేవుడు సెలవిచ్చాడు, కాబట్టి నా ఈ గృహాన్ని, దేవుని ఆలయమై ఉన్న, దేవుని ఇల్లై ఉన్న నా ఈ జీవితాన్ని, నాకు ఇవ్వబడిన నా భర్త, నా పిల్లలు అనే నా ఈ కుటుంబం అనే ఇంటిని దేవుడు తన దూతలతో దర్శించేటప్పుడు తగిన విధంగా, దర్శించుటకు తగినట్లుగా పవిత్రతతో నేను సిద్ధపరచుకుంటున్నానా లేదా అని నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని మనం ఎప్పటికప్పుడు పరిశీలన పరీక్ష చేసుకోవాలి. మొదటి ఇల్లు బేతేలు, బేతేల్ అనేటువంటి ఇల్లు. ఇట్టి యొక్క అనుభవం, ఇట్టి ఇల్లు ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ప్రతి స్త్రీకి తన జీవితంలో ఇటువంటి ఇంటిని కట్టుకునే అనుభవం ఉండాలి. రెండవదిగా ప్రిల్లరా, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇస్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండును. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే బెత్లహేము ఎఫ్రాత, యూదా వారి కుటుంబములలో నువ్వు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇస్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును అనే ఒక ప్రవచనాత్మకమైనటువంటి విషయం ప్రవక్త అయిన మీకా ద్వారా అక్కడ ప్రకటింపబడుతూ ఉంది. అయితే మనం ప్రిల్లరా గమనిస్తే, ఈ బెత్లహేము అనేటువంటి ఆ పేరు ఏదైతే ఉందో, ఆ ఊరు ఏదైతే ఉందో, అది చాలా చిన్నది, స్వల్పమైన గ్రామం, అతి చిన్నది. అన్నింటితో పోల్చుకుంటే అది అంత పెద్ద ప్రసిద్ధిగాంచిన ప్రదేశమేమీ కాదు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా మనం గ్రహించవలసినటువంటి విషయం ఏమంటే, సంఘములో నీ కుటుంబము లేదా నీవు స్వల్పమైన దానవైతే దేవుడు నీలోనే, నీ ద్వారానే ఓ గొప్ప కార్యం చేయబోతున్నాడని నువ్వు గ్రహించాలి. నువ్వు చిన్న కుటుంబమైనను లేదా చిన్న సంఘమైనను, నీలో నుండి ఒక గొప్ప కార్యం సంఘంలో జరగబోతుంది. నువ్వు ఆయన యందు నమ్మిక ఉంచి నీవు ఎదురు చూడాలి. నువ్వు అనుకున్న సమయంలో కాదు, నేను అనుకున్న సమయంలో కాదు, ఆ దేవుడు నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల నిర్దేశించిన ఆ సమయమందు తన చిత్త ప్రకారంగా ఆ కార్యం జరగబోతుంది. నమ్మితే ఆమేనను. ఆమేన్. కాబట్టి నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అయ్యో నా కుటుంబము చాలా పేద కుటుంబము, లేదా నేను చాలా పేద స్థితిలో ఉన్నాను, దీనస్థితిలో ఉన్నాను, నాకు నా భర్తకి అంత చదువు లేదు, నా పిల్లలు అంత ఎడ్యుకేటెడ్ కాదు, లేదా మేము సంఘములో అంత ఎన్నదగిన వారము కాదు, ఉన్న మా సంఘస్థుల్లో మేమే అతి తక్కువ స్థితిలో, పేద స్థితిలో బ్రతుకుతున్న వారము, ఎన్నిక లేని వారము, త్రోయబడిన వారము, మరవబడిన వారము అని కనుక నువ్వు అనుకుంటుంటే, నా ప్రియ సహోదరుడా, ప్రత్యేకంగా ఓ ప్రియ సహోదరి, నీతో తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడేమో తెలుసా? నీవు స్వల్పమైన దానవు కాదు. కారణం, నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా
తక్కువ దానను లేదా ఎన్నిక లేని వారము అనుకుంటున్న మీ ద్వారా సంఘములో ఒక గొప్ప కార్యం దేవుడు చేయడానికి ఉద్దేశించాడు. ఆమేన్. అంతేకాదు నా ప్రియ సహోదరి, నా కుటుంబంలో నన్ను ఒక కోడలిగా నన్ను గుర్తించట్లేదు. నేనేదో పేరుకు ఉన్నాను అంతే, కానీ కుటుంబంలో ఒక వ్యక్తిగా నాకు గుర్తింపు లేదు అని నువ్వు బాధపడుతుంటే, నా ప్రియ దేవుని బిడ్డ, నీతో దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నట్టు ఏమిటి తెలుసా? నీవే ఆ కుటుంబానికి సంపూర్ణతను ఇవ్వబోతున్నావు, నీవే ఆ కుటుంబం అంతటికి పరిపూర్ణతను ఇవ్వబోతున్నావు, నీవు ఆ కుటుంబం అంతటికి ఒక ఆశ్రయ స్థలంగా ఆశ్రయపురంగా నువ్వు ఉండబోతున్నావు. దేవుడు ఆ విధంగా నిన్ను ఉంచబోతూ ఉన్నాడు. నమ్మితే ఆమెనను. ఆమెన్. భయపడకు, దిగులు చెందకు, అసలు ఏమాత్రము కూడా నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకు, నువ్వు ప్రార్థన చేయటాన్ని మర్చిపోకు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఒకరోజు నీ కుటుంబంలో ఎక్కడైతే నువ్వు తలదించుకున్న పరిస్థితి ఏర్పడిందో, ఎవరైతే నిన్ను తక్కువ చూపు చూచారో, ఎవరైతే నిన్ను ఎన్నిక లేని దానికి ఎన్నిక లేని వాడిగా నిన్ను త్రోసివేశారో, నిన్ను అందరి ముందు హేళన చేశారో, అట్టి వారి ముందు నీ తలను ఎత్తబోతున్నాడు దేవుడు. నమ్మితే ఆమెనను. ఆమెన్. నా ప్రియ సహోదరి, ఒకటి అయితే దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఏమనో తెలుసా? బెత్లహేము, నీవు స్వల్పమైన దానివని అనుకుంటున్నావు, కానీ నువ్వు స్వల్పమైన దానివు కాదు, నువ్వు తక్కువ దానివి కాదు, నువ్వు తక్కువ వాడివి కాదు. నాకు అందము లేదని, జ్ఞానము లేదని, చదువు లేదని, పదవి లేదని నువ్వు దేని గురించి భయపడొద్దు. ఎందుకంటే నువ్వు బేత్ అనే అక్షరంతో ముద్రింపబడ్డావు, దేవుని ఆత్మ జ్ఞానం చేత ముద్రింపబడిన బిడ్డవు నువ్వు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందిన బిడ్డవు నువ్వు. దిగులు చెందొద్దు నా ప్రియ సహోదరి. నువ్వు రక్షణ పొందని బిడ్డవైనప్పటికీ కూడా ఒక స్త్రీగా దేవుడు నిన్ను ఎందుకు ఉద్దేశించి నిన్న కుటుంబం మందు సృష్టించాడు, ముద్రించాడు, ఉంచాడు అంటే నీ ద్వారా కుటుంబానికి రక్షణ రావాలని, నీ ద్వారా కుటుంబానికి సంపూర్ణత పరిపూర్ణత రావాలని, నీవు ఆ కుటుంబం మందున్న నీ పిల్లలకు, నీ భర్తకు, సమస్తానికి కూడా ఒక ఆశ్రయపురంగా ఉండాలని దేవుడు నిన్ను ఉద్దేశించి ఉన్నాడు. కాబట్టి ఒక సంఘములో నీవు నీ పేద స్థితిని బట్టి లేదా నీకున్న ఒక పరిస్థితులను బట్టి, సర్కమ్స్టాన్సెస్ విచ్ ఈజ్ నాట్ అట్ ఆల్ సీమ్స్ టు గుడ్ టు యువర్ సైట్, దోస్ ఆల్ థింగ్స్ ఆర్ గాడ్ గోయింగ్ టు మేక్ సచ్ ఎ వండర్ఫుల్ వే బియాండ్ యువర్ ఇమాజినేషన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఇఫ్ యు బిలీవ్, నువ్వు నమ్మితే, నువ్వేవైతే పరిస్థితులు నువ్వు అంతగా నాకు అనుకూలంగా లేవు, నాకు అంతగా చెప్పుకోదగినవి కావు అనుకుంటున్నావో, ఆ స్థితిగతులన్నింటినీ కూడా నా దేవుడు నీ ఊహకు మించిన విధంగా, నీ ఆలోచనలకు అందనంత రీతిలో ఆశ్చర్యకరంగా దేవుడు మారుస్తూ ఉన్నాడు, మార్చి ఉన్నాడు. నమ్ము. ఆమేన్. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు తక్కువ వాడువు కాదమ్మా, నువ్వు తక్కువ దానివు కాదు. బాధపడద్దు, నాకు వాళ్ళకలాగా ఇది లేదు, వాళ్ళకలాగా బిల్డింగ్ లేదు, నేను వాళ్ళలా పాడలేను, వాళ్ళలా ప్రార్థించలేను, వాళ్ళలా నేను సరిగా ఏ పని చేయలేను అనుకోవద్దు. ఆశ ఉందా? Just if you have the desire to serve God and to praise Him, that one thing is enough. God is going to bless you and He is going to grant all the desires that you have. నీకున్న ఆశలన్నింటినీ తీర్చబోతూ ఉన్నాడు. ఒక్క ఆశ నువ్వు ఏంటి, నా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి అనే ఆశ నీకు ఒక్కటి ఉంటే చాలు. బేత్ అనే అక్షరంతో నేను ముద్రింపబడ్డాను, నేను దత్తపుత్రాత్మను పొందుకున్న బిడ్డను, పిరికితనం కలిగిన ఆత్మను కాదు అని కాన్ఫిడెంట్గా నువ్వు ఉంటే చాలు, దేవుడు నిన్ను బెత్తలహేమా, ఆనాడు నువ్వు స్వల్పమైన కానీ చిన్నదైనా కానీ యోధాతో పోల్చుకుంటే, మిగతా దేశాలతో పోల్చుకుంటే, నీలో నేను దేశాన్నంతటిని కూడా ఏలబోయే వాడిని తీసుకొస్తానంటున్నాడంటే, రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పుట్టుకకు నాంది అయినటువంటి ప్రదేశం అది, చిన్న గ్రామాన్ని దేవుడు ఎంచుకున్నాడు. నిన్ను కూడా నా ప్రియ సహోదరి, తక్కువ దానని అనుకుంటున్న నిన్ను దేవుడు ఎంచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. నీ ద్వారా నీ కుటుంబంలో ఒక గొప్ప మేలు, ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ ద్వారా నీ సంఘంలో, నీ చిన్న ఆ కుటుంబం ద్వారా ఒక గొప్ప కార్యం, ఒక గొప్ప మేలు సంఘంలో చేయబోతూ ఉన్నాడు. ధైర్యంతో ఉండు, దిగులు చెందకు, భయపడకు, నీ దేవుడు నీతో ఉన్నాడు. మూడవ గృహం మనం చూస్తే, మొదటిగా మనం చూస్తాం బేతేలు, రెండవదిగా రెండవ ఇల్లు బెత్లహేము. బేతేలు అనే ఇంటి అనుభవాన్ని, బెత్లహేము అనేటువంటి ఇంటి అనుభవాన్ని ప్రతి స్త్రీ, ప్రతి గృహమందు, ప్రతి వ్యక్తి జీవితంలో కలిగి ఉండాలి. మూడవ ఇల్లు మనం చూద్దాం, నాతో పాటుగా రండి. లూకస్ వార్త 10:38-39 చదువుదాం. లూకస్ వార్త 10:38-39 నేను చదువుతూ ఉన్నాను. అంతటా వారు ప్రయాణమైపోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించును.
మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ కూడా చాలా బాగా తెలుసు ఈ ఇద్దరు మార్తా మరియా ఎన్నోసార్లు విని ఉంటాం. ఇక్కడ ఈ వాక్యాల్లో ఉన్న ఒక విషయం ఏమంటే, ఈ ఊరు ఎలా ఉంది అంటే, ఊరు పేరు ఏంటంటే అండి, మనం చూస్తున్నట్లయితే చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది 38-39 వచనాల్లో, 10వ అధ్యాయం అందు ఈ రీతిగా ఉంది కదా, బేతనియా. ఏంటంటే అది బేతనియా, 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 బేతని అనేటువంటి ఆ ఒక ఇంటి వలె. అంటే ఈ వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే, ఆ గ్రామంలో యేసుక్రీస్తు ప్రభు ఆ గ్రామంలో ప్రవేశించిన మరుక్షణం వారు ఏం చేస్తున్నారంటే, యేసయ్యని ఆహ్వానిస్తున్నారు. అంతేకాదు, ఈరోజు దేవుడు నిన్ను నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమంటే, వారు యేసయ్యని వారింటిలోకి ఆహ్వానించుచున్నట్లుగా నీవు నీ ఇంటిలోకి ఆయన్ని ఆహ్వానిస్తున్నావా? నువ్వు దేవుని సన్నిధిలో ఇప్పుడు యేసు ప్రభును ఆహ్వానించటం మాత్రం కాదు, ఆయన పాదాల దగ్గరికి వచ్చి కూర్చుంటుంది మరియా ఆ వాక్యాన్ని వినటానికి. నువ్వు ఆయన పాదాల దగ్గర కూర్చుంటున్నావా? నువ్వు దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వినాలి. ఎందుకంటే దేవుని యొక్క నివాసం నీ ఇంటిలో ఉండుటకు నువ్వు దేవుని యొక్క సన్నిధిని ప్రార్థనతో మోకరించి ఆహ్వానించటం కాదు, కానీ ఆయన చెప్పే మాటలు వాక్యం ఈ రీతిగా ప్రకటింపబడుచుండగా టీవీ ద్వారానే కానీ సంఘంలో జరిగే ప్రార్థనల్లోనే కానీ నీవు ప్రతిరోజు ప్రతి క్షణం కూడా నువ్వు ఎక్కడ ఉండాలంటే ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. దేవుని సన్నిధిని నువ్వు దేవుణ్ణి నీ గృహంలోనికి ఆహ్వానించుకునేటువంటి ఒక అనుభవాన్ని కలిగి ఉండాలి. అటువంటి ఇల్లుగా నువ్వు ఉండాలి. దేవుణ్ణి నువ్వు చేర్చుకునేటువంటి ఇల్లుగా, నీ జీవితమందు ఆయనకు అవకాశం, నీ హృదయమందు ఆయనకు స్థానం, ఆయన యజమానుడిగా ఉండే ఆ గృహాన్ని నడిపించే వ్యక్తిగా నువ్వు ఉండకపోతే ఆ ఇంటికి ప్రభుని యేసుక్రీస్తు యజమానుడిగా లేకపోతే, ఆ ఇంటిలో నువ్వు యేసుక్రీస్తును ఆహ్వానించక ఆయనను నువ్వు ఉంచకపోతే, నా ప్రియ సహోదరి, నీ జీవితంలో నువ్వు కోరుకున్నది ఏదియు కూడా, ముఖ్యంగా నిత్య జీవం నువ్వు పొందలేవు. నువ్వేది పొందుకొనలేవు. నువ్వు జ్ఞానవంతురాలు కలిగిన స్త్రీవి కావు కానే కాదు. అప్పుడు మూడురాలు అవుతావు. నీ ఇల్లు ఓడవేక్కున్న దాని అవుతావు. నీ చేతులతో నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకున్న దాని అవుతావు. కాబట్టి నా ప్రియ సహోదరి, ఒకసారి దేవుడు తన వాక్యం ద్వారా నీతో నాతో మనతో స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి ఆ విషయాలను బట్టి ఈ మూడు ఇళ్లను మనం చూస్తే, బేతేలు, బెత్లహేము, బేతని, ఈ మూడింటిల్లో నుండి దేవుడు మనకు తెలియచేసిన సత్యం ఏమంటే, మొదటిగా నీ ఇంటిని దేవుడు తన దూతలతో దర్శిస్తున్నాడని నువ్వు గ్రహించాలి. బేతేలు అనేటువంటి ఆ ఇంటి అనుభవం నీకు ఉండాలి. నిన్ను దేవుడు తన దూతలతో దర్శిస్తున్నాడని, దూతలు నీ కొరకు పరిచయం చేయుటకు ఆజ్ఞాపింపబడ్డారని, వారు నీకు పరిచారకులని నువ్వు గ్రహించాలి. రెండు, నేను తక్కువ దానిని, తక్కువ వాడని, మేము పేదవాళ్ళము, చిన్న కుటుంబము, మేమంత ఎన్నిక లేని వారము, మమ్మల్ని అంతగా చెప్పుకోదగింది ఏది మాలో నాలో లేదు అని నువ్వు కృంగిపోకూడదు. ఎందుకంటే బెత్లహేము స్వల్పమైనదైనను, చిన్న గ్రామమైనను కూడా దేవుడు అందరినీ ఏలబోయేవాడు, రాజుల రాజు, మన రక్షకుడు, లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఆ గ్రామంలో నుండి పుట్టి ఉన్నాడు. అయితే నీ ద్వారా తక్కువ దానం అనుకుంటున్న నీ ద్వారా, చిన్న కుటుంబం అనుకుంటున్న మీ ద్వారా సంఘంలో, నీ కుటుంబంలో ఓ గొప్ప కార్యం, ఓ గొప్ప మేలు దేవుడు చేయుటకు సిద్ధపడి ఉన్నాడు. నిన్నే దేవుడు వాడుకోబోతున్నాడని గ్రహించాలి. మూడవదిగా బేతనియా, వారు యేసుక్రీస్తు ప్రభుని వారి కుటుంబంలోనికి ఆహ్వానించారు. ఆహ్వానించడం మాత్రం కాదు, ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వింటున్నారు. నేడు నువ్వు ప్రభుని చేర్చుకున్న తర్వాత, చేర్చుకుంటే సరిపోదు, ఆయన నమ్ముకుంటే సరిపోదు, ఆ ప్రభుని యేసుక్రీస్తును నీ కుటుంబంలోకి చేర్చుకున్న నీవు ఆయన చెప్పే మాటలు వినాలి. ఆయన చెప్పే మాటలు ఎక్కడ దొరుకుతాయి నీకు? సంఘంలో ప్రార్థన జరిగేటప్పుడు, ప్రార్థనను విడిచిపెట్టి పనులకు వెళుతూ, ఏవేవో పనులు పెట్టుకుంటూ నువ్వు ప్రభు సన్నిధికి దూరం అవటం కాకుండా, నా ప్రియ సహోదరి, ప్రియ దేవుని సంఘమా, ఎల్లప్పుడూ కూడా మీరు బేతనయ అనుభవాన్ని, అంటే బెత్లహేము అనుభవాన్ని, బేతలు అనుభవాన్ని నీవు, నేను ప్రతినిత్యము ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన నోటి నుండి వచ్చే ప్రతి వాక్యము, జీవం కలిగిన మాటను హృదయంలో చేర్చుకుని ప్రభునామానికి మహిమకరంగా పవిత్రతను కలిగిన వారమై, నీ యొక్క పవిత్రత నీ భర్తకు, నీ పిల్లలకు, నీ కుటుంబం అంతటికీ అందించే ఒక ఆశ్రయ
పురంగా ఆశ్రయ స్థలంగా నీవు ఉండాలని అట్టి కృప అట్టి పరిశుద్ధత అట్టి జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డకు దయచేయాలని ఆశిస్తూ ఈ నా వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి పరిశుద్ధమైన మాటలను మనందరి వినికిటిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రియ సహోదరులారా, సహోదరులారా, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ప్రభుచిత్తం అయితే ముందున్న దినాల్లో మరి హీబ్రూ అక్షరమాలలో ఉన్నటువంటి 22 అక్షరాలను ఇప్పుడు మనం ప్రభు కృపలో మొట్టమొదటి అక్షరం ఆలఫ్ అనేటువంటి అక్షరాన్ని నేర్చుకున్నాం. ఏ ఉమెన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనేటువంటి అంశం ద్వారా ఒక బలమైన స్త్రీ. రెండవ అక్షరమైనటువంటి బేత్ అనే అక్షరంలో శాంక్టిఫికేషన్ పవిత్రత అనేటువంటి అంశం ద్వారా మనం ఇప్పుడు వారికి రెండు అక్షరాలు నేర్చుకున్నాం. రెండు వచనాలను చూస్తాం. సామెతల గ్రంథము మనం చూస్తున్నట్లయితే 31వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం మనం నేర్చుకుని ఉన్నాం ఇప్పటి వారికి. ఆ తదుపరి మిగిలిన వచనాలను కూడా ఇంకా మిగిలిన 20 వచనాలను ప్రభు కృపలో వచ్చే ముందు దినాలలో మనం నేర్చుకుందాం. అటు విధంగా మీకు బోధించుటకు తగిన జ్ఞానమును అటు విధంగా జీవించుటకు తగిన బుద్ధిని నాకు మన అందరికీ పరిశుద్ధాత్ముడు దేవుడు దయచేయునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యాన్ని బట్టి మనందరం కూడా దయచేసి స్థలాలు ఉంచి నాతో పాటు ఎగ్గిభవించండి. మహాగణుడును మహోన్నతుడునకు మా ప్రియ పరలోకమందున్న పరిశుద్ధుడైన తండ్రి, ప్రభా ప్రకటింపబడినటువంటి వాక్యానుసారంగా బేత్ అనేటువంటి అక్షరంతో మా నుదుటిన మా హృదయమందు ముఖ్యంగా నా ఈ మాటలు విన్న వాక్యాన్ని విన్న ప్రతి సహోదరి ప్రతి స్త్రీ యొక్క హృదయమందు జీవితాలలో మీరు ముద్రించండి ఈ అక్షరంతో ప్రభువా. ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారిలో ఉన్న పవిత్రత విశ్వాసమును బట్టి వారికి వచ్చే పవిత్రత వారి భర్తకు వారి పిల్లలకు కుటుంబం అంతటికి అందించే ఒక ఆశ్రయపురంగా జ్ఞానవంతురాలుగా తన ఇల్లు కట్టుకునేటువంటి ఒక అనుభవాన్ని తండ్రి చివరిగా మేము నేర్చుకున్నటువంటి ఆ బేతేలు బెత్లహేము బేతని అనేటువంటి ఇళ్ళవలే ప్రభువా మా గృహాలను మా ఇంటిని మీరు దర్శించేటప్పుడు మీరు మా హృదయంలోనికి మిమ్మల్ని ఆహ్వానించినటువంటి ఇంటుగా ప్రభువా మమ్మల్ని మేము ఎన్నిక లేని వారిగా తక్కువ వారిగా అనుకోకుండా మా ద్వారానే ఎన్నిక లేని మా ద్వారానే నీవు గొప్ప కార్యాలు చేయుటకు ఉద్దేశించావని ప్రతి ఒక్కరూ కూడా విత్తబడిన ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రోత్సహింపబడి మీ రెండవ రాకడ కొరకు సిద్ధపడి మెలకోగలిగిన ఆత్మతో ఎదురు చూసేటువంటి అనుభవాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని తండ్రి మీ చిత్తమైతే ముందున్న దినాలలో నాయన మిగిలినటువంటి సామెతల గ్రంథమందున్న 31వ అధ్యాయం 10వ వచనం నుండి ప్రభు మహాకృపను బట్టి యేసయ్యా మేమెప్పుడు 11వ వచనం వరకు నేర్చుకుని ఉన్నాం. రెండు అక్షరాలలో హెబ్రూ రెండు అక్షరాలలో మిగిలిన 20 అక్షరాలను కూడా తండ్రి ఆ 20 వచనాలలో 31వ వచనం వరకు కూడా మేము చక్కగా నేర్చుకునేటకు తగినటువంటి ఆత్మజ్ఞానమును అటు సమయమును మాకు అనుగ్రహించి మహిమయు ఘనతయు ప్రభావమును మీరు పొందుకునమని మాకు ఈ పరిచర్యలో సహకరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడునగు సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఇంత మంచి జీవితం నాకు ఇచ్చు దేవుడు ఉన్నాడని నేను ఎరుగక, ఇంత మంచి జీవితం నాకు ఇచ్చు దేవుడు ఉన్నాడని నేను ఎరుగక, ఎన్నో ఏళ్ళు వ్యర్థమైపోయాను యేసయ్య ఇంత మంచి దేవుడని ఎరుగక, ఎన్నో ఏళ్ళు వ్యర్థమైపోయాను యేసయ్య ఇంత మంచి దేవుడని ఎరుగక, ఎదలోని బాధలకు తాళలేక ఎందుకు బ్రతకాలని అనుకున్నాను, నా మదిలోని మంటలకు మనలేక ఈ జీవితం ఏలని అనుకున్నాను, ఎదలోని బాధలకు తాళలేక ఎందుకు బ్రతకాలని అనుకున్నాను, నా మదిలోని మంటలకు
మనలేక ఈ జీవితం ఏలని అనుకున్నాను మారాను మధురముగా మార్చిన మహనీయుడే నన్ను మధురముగా మార్చెను మారాను మధురముగా మార్చిన మహనీయుడే నన్ను మధురముగా మార్చెను ఇంత మంచి జీవితం నాకు ఇచ్చు దేవుడు ఉన్నాడని నేను ఎరుగక ఎన్నో ఏళ్ళు వ్యర్థమైపోయాను ఏసయ్య ఇంత మంచి దేవుడని ఎరుగక పాపినైన నన్ను ప్రేమించి తన ప్రాణముని సిలువలో బలి చేసెను నా తప్పులన్నీ ప్రేమతో క్షమించి తన గొప్ప కృపలో నన్ను దీవించెను పాపినైన నన్ను ప్రేమించి తన ప్రాణముని సిలువలో బలి చేసెను నా తప్పులన్నీ ప్రేమతో క్షమించి తన గొప్ప కృపలో నన్ను దీవించెను పావురముగా నన్ను మార్చి ప్రార్థనా పంజరములు నన్ను నిలిపెను పావురముగా నన్ను మార్చి ప్రార్థనా పంజరముల నన్ను నిలిపెను ఇంత మంచి జీవితం నాకు ఇచ్చు దేవుడు ఉన్నాడని నేను ఎరుగక ఎన్నో ఏళ్ళు వ్యర్థమైపోయాను ఏసయ్య ఇంత మంచి దేవుడని ఎరుగక నా ఏసయ్య ఇంత మంచి దేవుడని ఎరుగక మన ఏసయ్య ఇంత మంచి దేవుడని ఎరుగక ప్రకాశించే ఆ దివ్య సియోనులో గనుడా నిన్ను దర్శింతును కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని ఆరాధనా ఆరాధనా ఆరాధనానికే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ప్రకాశించే ఆ దివ్య సియోనులో గనుడా నిన్ను దర్శింతును వేవేళ దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేళ దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని నా తండ్రి నీ సన్నిధిలో దీనుడనై నిన్ను దర్శింతును నా తండ్రి నీ సన్నిధిలో దీనుడనై నిన్ను దర్శింతును